पिता पुत्र पवित्र आत्मा नाम मुना अमलो पवि माता जननी ओ मरिया आपदलो मा शरणम नीवे प्रिय माता। मी अंदरिकी मोट्टमोदटिगा पावन मरिय निर्मल माता पंडुग संदर्भंगा स्तोत्रमुलु तेलियजेस्तुन्नाम शुभाकांक्षलु तेलियजेस्तुन्नाम। ఆమెకి నిర్మల మాత నిష్కళంక మాత అమలోత్పవి మాత అని ఎన్నో పేర్లు దీనికి ఉన్నటువంటి లోతైనటువంటి రహస్యములను ఈరోజు ధ్యానించుకుంటూ అమ్మ మరియ తల్లిలాగా మనం కూడా పరిశుద్ధంగా నిర్మలముగా జీవించడానికి దాని ద్వారా మనం కోరుకున్న అద్భుతాలు జరగడానికి ప్రార్థించే ప్రత్యేక కరుణ జపమాల కారుణ్యమూర్తి యేసు ప్రభునే కన్న తల్లి పండుగ ఈరోజు। We remember today our lady's great feast day today, Immaculate Conception. She was conceived without sin. That's a feast we are celebrating. ఈ దినము ఇల్లు చాలా మందికి తెలియకపోవచ్చు మా సమస్త స్థాపకుడు మా ఎస్విడి సమస్తతో పాటు ఇంకా రెండు సమస్తను కూడా ప్రారంభించారు। దానిలో ఒకటి పరిశుద్ధ ఆత్మ సభ SSPS అంటారు Sisters, servants of the Holy Spirit. ఈ సమస్తను ఇదే రోజున డిసెంబర్ 8 1889 లో మా స్థాపకుడు పునీత్ అర్నాల్డ్ జాన్సన్ గారు ప్రారంభించారు। ఆయనకి చాలా ఇష్టం సెప్టెంబర్ 8 మా సమస్త SVD డిసెంబర్ 8 ఈ యొక్క సమస్తను స్టార్ట్ చేశారు। అందువలన SSPS హోలీ స్పిరిట్ సిస్టర్స్ పరిశుద్ధాత్మ సభ కూడా మా సభకు చెందినటువంటి సిస్టర్లు వాళ్ళందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం। వాళ్ళు పటాన్చేరులో కూడా ఒక సభ అనగా కాన్వెంట్ ఉంది అలాగే వలిగొండ చాలా చోట్లలో ఇండియాలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు। ఐ విష్ ఆల్ ఆఫ్ యూ సిస్టర్స్ ఆఫ్ సిస్టర్స్ సర్వెంట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ SSPS సిస్టర్స్ ఇట్స్ ద బర్త్డే ఆఫ్ యువర్ సొసైటీ కాంగ్రిగేషన్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే। మనమందరం కలిసి అమ్మ మరియ తల్లి ఈ రోజు మన కోసం ప్రార్థించమని ఈ రోజు కరుణ జపమాలలో కరుణ కోసం అమ్మ ద్వారా యేసు ప్రభుని అడుగుదాం। ఈ రోజు మరొకసారి మార్తా జూలియట్ ముర్ఫీ అమలోత్పవి మాత పండుగ సందర్భంగా కృతజ్ఞతగా మరియ తల్లి దీవెనల కొరకు ఆమెకి గ్రీన్ కార్డు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు। అలాగే మానస్విని వీసా అప్రూవ్ అన్నట్లుగా 9వ తేదీన జరిగే ఇంటర్వ్యూలో ప్రభు తోడుగా ఉండనట్లుగా ఆర్థిక సమస్యల నుండి విడుదల కుమారెడ్డి సాలమన్ రెడ్డి కుటుంబం వేలాంగణి ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండనట్లుగా వారి ప్రత్యేక ఉద్దేశములను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు। అలాగే మనం కొన్ని రోజులుగా ప్రార్థన చేసినటువంటి ఫాదర్ ఏటూరి బాలరాజు అమెరికాలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు। ఆయన ఆత్మశాంతిని పొందాలని ఆయన కోల్పోయినటువంటి ప్రియమైన వ్యక్తులు మరి ముఖ్యంగా నెల్లూరు మేత్రాశ్రమనకు నా సంతాపం। వి వర్ ప్రేయింగ్ ఫర్ ఫాదర్ ఏతూరి బాలరాజు ఫ్రమ్ నెల్లూరు డయసిస్ వర్కింగ్ ఇన్ అమెరికా అండ్ హీ వెంట్ టు బీ విత్ ద లార్డ్ సో ఐ ఎక్స్ప్రెస్ మై కండోలెన్స్ టు ద డయసిస్ ఆఫ్ నెల్లూరు అండ్ ఆల్సో ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ డియర్ టు హిమ్ స్పెషలీ నెల్లూరు మేరీ హూ ఈజ్ స్పాన్సరింగ్ దిస్ ప్రోగ్రామ్। ఈరోజు తండ్రి లాంటి స్థానంలో తను ఆదుకున్నటువంటి ఫాదర్ ఏతూరి బాలరాజు గారి కోసం నెల్లూరు నుండి మేరీ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నది ఆమెను వాళ్ళ కుటుంబమును కూడా దేవుడు ఆశీర్వించమని ఫాదర్ గారికి ఆత్మశాంతిని దయచేయమని ప్రార్థించుకుంటూ ఇక మన మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విన్నపములతో మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుందాం। మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లువెక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవ ఎట్టతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు ఆమేన్। యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమామిము నమ్ముచున్నాము యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమామిము నమ్ముచున్నాము
యేసు తిరుగృదయమునుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యమొచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు దేవ వరప్రసాదం చేతనున్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను పోసుగ్రాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమేన్ నిర్మల మాత నిష్కళంకమైన మాత ఇది ఎలా జరిగిందో మరియ తల్లియే దర్శనమిచ్చి నేను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణి అని పోర్చుగల్ దేశంలో ఫాతిమా పట్టణంలో ముగ్గురు పిల్లలకు దర్శనమిచ్చినప్పుడు ఆమె పలికిన మాట ఇది జన్మ పాపం లేకుండా జన్మించిన రాణిని అని ఆమె పేర్కొన్నారు ఇదే సత్యాన్ని 9వ పయస్ భక్తినాథ పాపు గారు 1854 డిసెంబర్8న మరియా నిష్కలంకిని అని అధికారపూర్వకంగా వెల్లడించారు పాపం వలన మరణం ప్రాప్తించింది అయితే ఏ పాపము మచ్చలేని కన్య మరియకు మరణం లేదు ఆత్మ శరీరాలతో మోక్షం కొనిపోబడినదని ఆ గౌరవ యేసు ప్రభు అందించారని ఈ గౌరవం యేసు ప్రభు అందించారని శ్రీ సభ విశ్వాసం ఇది వేద సత్యంగా 12వ పయస్ భక్తినాథ జగద్గురువు 1/11/1950లో లోకానికి ప్రకటించారు ఆ పండుగనే ప్రతి ఏడాది ఆగస్టు 15న క్రైస్తవ లోకం కొనియాడుతుంది పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి మరియ తల్లి అని మనమందరం పాపాత్ములము కావున మట్టిలో కలిసిపోతాం ఆమె పాపమే లేని పుట్టినప్పుడే పాపం లేదు జీవిత కాలమంతా పాపమే లేదు అందువలన ఆమె పరలోకమునకు ఎత్తబడింది అది అందరికీ దొరకని అదృష్టం కొందరికి మాత్రమే అలాంటి తల్లి పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం ఈరోజు మన మొదటి గుర్తులో జీవిత యాత్రలో మా తోడుగా నిలవమ్మా నీ తనయుని సన్నిధిలో మాకు అభయమొసగమ్మా అని పాడబోతున్నాం దీని వెనుక ఉన్న రహస్యం యోహాను 19:26-27 యేసు ప్రభువే ఇదిగో నీ తల్లి నన్ను కాపాడింది ఎగిప్తు దేశమునకు నన్ను భద్రంగా బాలయేసులాగా తీసుకొని వెళ్ళింది భద్రంగా తీసుకొచ్చింది జీవిత యాత్రలో నాకు వచ్చిన ప్రతి కష్టాలలో మా మమ్మీ నాతో నిలబడింది ఆ తల్లి మీ తల్లి అని పలికింది కదా ఆ తల్లి పండుగ అందుకే మనం చెప్పబోతున్నాం మా యాత్రలో మాకు సహాయం చేయవలసిన దేవునికే నీవు సహాయం చేసి యాత్రలో కాపాడావమ్మా మాకు తోడుగా ఉండమ్మా అభయమొసగమ్మా అని పాడే పాట ఇది జీసస్ హూ ఇస్ సపోజ్ టు ప్రొటెక్ట్ అస్ He became a baby and that baby Jesus was protected by mother in Egypt and throughout his journey. That's why we are asking,
protect us, O Mother. John 19:26-27. This is your mother, this is your son. ఈ బాధ్యత ఆమెకు అప్పచెప్పి పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. అమలోత్పవి మాత జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాత. అమలోత్పవి మాత జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత. అమలోత్పవి మాత జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత. యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా. ఇతనయుని సన్నిధిలో మాకు అభయము వసుగమ్మా, ఇతనయుని సన్నిధిలో మాకు అభయము వసుగమ్మా. ఆవే మరియా, 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 ఆవే మరియా. అమలోత్పవి మాత జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత. అమలోత్పవి మాత జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్వర్గమే ఈ మరియ తల్లి హృదయంలో వాసం చేసినట్టు అనిపిస్తుంది. స్వర్గాన్ని పరలోక భూలోక సృష్టికర్త నవ మాసాలు ఆమె గర్భంలో ఉండిపోయాడు. ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఇంకా ఏ ప్రూఫ్ అక్కరలేదు. వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు అట్లా అంటున్నారు, మరియ తల్లిని గౌరవించవచ్చా అని అడగటానికి అవసరమే లేదు. నవ మాసాలు ఆ గొప్ప దేవునే, పరిశుద్ధమైన దేవునే ఆ గర్భంలో మోయాలంటే ఆ గర్భం ఎలా ఉండాలి, ఆ స్త్రీ ఎట్లా ఉండాలి. అందుకే ఆమెను గౌరవిస్తున్నారు క్యాథలిక్ చర్చ్లో. చాలామంది ఇప్పుడు అర్థం చేసుకొని వేలాంగణి దాకా వెళుతున్నారు. ఆ మరియ తల్లిని ఇంకొక సంఘటన, ఆమె తన కడుపులో యేసుప్రభుని మోసుకొని, బాలయేసును మోసుకొని, ఆ పసికందు ఎప్పుడైతే మరియ తల్లి గర్భంలో ఉండి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళుతున్నారో ఇద్దరు, ఎలిజబెత్తమ్మ అక్కడ ఉన్నటువంటి ఆమె గర్భంలో ఉన్న శిశువు బాప్తిస్మ యోహాను ఇద్దరికి గంతులు ఆనందం. అలాంటి ఆనందం కలిగించే తల్లి మన తల్లి. నేను పాస్టర్లు చాలా పొడుగైన ప్రసంగాలు చెప్తున్నారు, కానీ ఆనందం లేటుగానే వస్తుంది. కానీ ఈమె ఒకే మాట చెప్పిందంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఆమె పేరే నిర్మల మాత, నిష్కలంకమైన మాత. ఆమె ఒక మాట చెప్తే చాలు, ఆ నిష్కలంకమైన మాటలో తల్లికి కడుపులో ఉన్న బిడ్డకు ఆనందం, పరిశుద్ధాత్మ. ఈరోజు ఎంతమంది ఆమె గురించి విమర్శిస్తున్నారు, వాళ్ళు ఎన్ని గంటలు ప్రసంగం చెప్తున్నారు, పాస్టర్లైనా గురువులైనా. కానీ ఈమె ఒక్క మాట, అంత పరిశుద్ధత ఆమెలో ఉందని. దీనికంటే ఏం ప్రూఫ్ కావాలి మీరే చెప్పండి. మనం కూడా ఎన్ని మాటలు చెప్తున్నాం, కానీ ఎంతమందికి ఆనందం పరిశుద్ధాత్మ దిగి వస్తుందో ఒక డౌట్. అలా నేను నీవు మారటానికి మన దగ్గరికి వస్తుంది మరియ తల్లి ఈరోజు, ఆ రోజు ఎలిజబెత్తమ్మ దగ్గరికి, ఈరోజు మీ పిల్లల దగ్గరికి, మీ దగ్గరికి. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా 1:42, పిమ్మటి ఎలిజబెత్తమ్మ ఎలుగత్తి, ఇట్లనను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. Luke 1:42, blessed are you among women, blessed is the fruit of your womb. తవి మాత జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత. అమలో తవి మాత జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్త్రీలందరిలో ఉన్నత పొందగము, స్త్రీలందరిలో ఉన్నత పొందగము. Maria, 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 Maria.
మా శరణం నీవే ప్రియమాత అమలో కవినాత జననీ ఓ మరియా ఆపదలో మా శరణం నీవే ప్రియమాత నీవే ప్రియమాత పాపమే ఎరుగని ఆ మరియ తల్లి ప్రార్థన నీతి మంత్రాలి ప్రార్థన మనందరిలో ఫలించునుగాక ఆమేన్ చేతులెత్తి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేద్దాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము కన్యక గర్భము ధరించి కుమారుని కనును ఇది చాలా సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ద్వారా ప్రభు పలికిన మాట యెషయా 7:14 భయపడినటువంటి ప్రజలు యుద్ధం జరగబోతుంది భయపడుతున్నారు వాళ్ళ సైన్యం చిన్నది అందువలన ప్రభు వాళ్ళకు ఒక గుర్తు చూపిస్తున్నాడు ఆ గుర్తే మరియ తల్లి ఆ రోజుల్లో అప్పుడే ప్రవచనం ఇప్పుడు కూడా భయపడుతున్న మనకు మంచి గుర్తే మరియ తల్లి యెషయా 7:14 సరే వినుడు ప్రభువే మీకు ఒక గుర్తును చూపించు యువతి గర్భవతి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును ఈ సత్యం నెరవేరిందని మత్తయి సువార్త 1:23 పలికి ఉన్నాడు దేవుడు ఏది చెప్పినా అది మన ఇంటిలో నెరవేరునుగాక నమ్మాలి విశ్వసించాలి సరే వినుడు అంటున్నాడు దేవుడు విను అంటున్నాడు చెప్పే మాటలు విను దేవుడే నీకు గుర్తు చూపిస్తాడు అది ఏంటంటే మరియ తల్లి కన్యక అని అక్కడ రాయబడి ఉన్నది ఇది ప్రూఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రూఫ్ న్యూ టెస్టమెంట్లో మత్తయి 1:23 కన్యక అని ఇంత డిక్లేర్ చేస్తుంటే ఎంతోమంది ఆమె ఎట్లా కన్యక అని విమర్శిస్తున్నారు బైబిల్లో ఉంది కన్యక గర్భము ధరించి అందువలన ఆమెకి ఇలాంటి పండుగ ఏదో చేయాలని ఈ క్యాథలిక్స్ చేస్తున్నారని చెప్పకూడదు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఉంది బైబిల్లో ఆధారం ఉన్నది కన్యక గర్భము ధరించి ఆమె ద్వారా పుట్టబోయే కొడుకు దేవుడే మనతో ఉన్నట్టు అని రాయబడి ఉంది యెషయా 7:14 వర్జిన్ షాల్ కన్సీవ్ దిస్ ఈస్ ద సైన్ ఫర్ యు వర్జిన్ షాల్ కన్సీవ్ అ సన్ అండ్ హి విల్ బి కాల్డ్ ఇమ్మానుయేల్ మాథ్యూ 1:23 ఇట్ హ్యాపెన్ వాట్ మోర్ ప్రూఫ్ యు నీడ్ దట్ మదర్ మేరీ వాస్ సో హోలీ ఇట్ ఇస్ సెడ్ షీ ఇస్ అ వర్జిన్ బైబిల్ డిక్లేర్స్ ట్వైస్ అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ టూ మెనీ థింగ్స్ అబౌట్ హర్ ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్ వి షాల్ కాల్ హర్ నీవు కన్యక
కుమారుని కని నీవు ద్వారా ఈ లోకమే రక్షింపబడిని చెప్పినప్పుడు వద్దని చెప్పలేదు అవును గాక నీ మాట చెప్పునని చెప్పావన్న నీకు స్తోత్రమని పాడబోతున్నా because you said yes we received Jesus thank you lord ఎవరైనా మరియ తల్లికి నో చెప్తే యేసు ప్రభు రాలేడు మరియ తల్లికి yes చెప్పాలి పాడదమా ప్రేమన సోదరి సోదరులారా ఆమె ఎస్ చెప్పింది ఏసయ్య వచ్చాడు ఈ రోజు ఆమె ద్వారానే ఏసయ్య రావాలని పండుగ జరుగుతుంది అమలోత్పవి మాత జననీ ఓ మరియా పాపగలో మా శరణం నీవే ప్రియ మాత అమలోత్పవి మాత జననీ ఓ మరియా పాపగలో మా శరణం నీవే ప్రియ మాత గర్భం ధరించి ఒక కుమారుని కలుదని కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కలుదని వాగ్దానం నెరవేరిందే నీవు తేజుని కలుగుతదా వాగ్దానం నెరవేరిందే నీవు ఔరని కలుగుతదా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే అమలోత్పవి మాత జననీ ఓ మరియా పాపగలో మా శరణం నీవే ప్రియ మాత అమలోత్పవి మాత జననీ ఓ మరియా పాపగలో మా శరణం చాలా మందికి ఒక డౌట్ కొన్నిసార్లు ప్రశ్న అడుగుతుంటారు ఎందుకు ఫాదర్ గారు ప్రసంగం చెప్పినాడు ఆమెనని చెప్పమంటాడు బలవంతంగా చేపిస్తాడు అట్లా అంటారు ఇక్కడ మనం ఇప్పుడే విన్నాం అవును జరుగునుగాక అని ఆ మాటకు ఆమెను చెప్పినప్పుడే ఏసయ్య వచ్చాడు అందుకే మనము ప్రతి వాగ్దానమునకు అవునుగాక అని పలికే మాటే ఆమె ఆమె చెప్పింది జరిగింది మీకు కూడా జరుగునుగాక ఆమేన్ చేతులెత్తి అమ్మ మరియత్తలి ఆమెన్ చెప్పి అన్నిటికీ అవునుగాక అని తలవంచినట్టు మనము కూడా తలవంచి దేవుని చిత్తమునకు లొంగి జీవించుటకు వరం కోరుకుందాము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇది బయట ఉన్న లోకంలో తిరిగి తిరిగి లోక ఆశలకు లొంగిపోతున్న లోకం. మరియ తల్లి ఇలాంటి అనుగ్రహం పొందుటకు కారణం ఆమె ఎన్నోసార్లు తన లోపలికి వెళ్ళి గది లోపలికి వెళ్ళి ప్రార్థించిన వ్యక్తి. ఎలా ప్రూఫ్ అంటున్నారా? లూకా 1:28 దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాళా, నీకు శుభం, ఏలినవారు నీతో ఉన్నాడు అన్నారు. లూకా 1:28 బయట తిరగాలని అనిపిస్తుంది మనకు, కానీ లోపలికి వెళ్ళి ఆత్మలో ఎదగాలని అనుకునేవాళ్ళు, జీవాత్మ పరమాత్మ కనెక్షన్ పెట్టుకునే వాళ్ళతో దేవుడు చెప్తాడు, నీవు అనుగ్రహంలో పరిపూర్ణుడు అని చెప్తాడు. అలాంటి ఒక కనెక్షన్ పెట్టుకున్న గ్రూపే 24/7 డిఎంఐ గ్రూప్. అలా మీరు ఎప్పుడు దేవునితో కనెక్షన్ పెట్టుకుంటున్నారు కావున ఆటోమేటిక్గా మీరు అనుగ్రహంలో పరిపూర్ణం అగుతారు. అది ఆటోమేటిక్ రిజల్ట్. అది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు దేవునితో కనెక్షన్ పెట్టుకొని లోపల ఉన్న దేవునితో పరమాత్మతో జీవాత్మ కలిసినప్పుడు 24/7 గ్రూప్ అంటారు దానికి పేరు. అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి అనుగ్రహంలో పరిపూర్ణుడు పరిపూర్ణురాలు అని చెప్తాడు. వెన్ యూ బికమ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, వెన్ యూ గో ఇన్సైడ్, ఇట్స్ అన్ ఇన్సైడ్ జాబ్ విత్ గాడ్. యూ హ్యావ్ 24/7 కనెక్షన్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ దట్ గాడ్ మే కాల్ యూ ఫేవరేట్ వన్. దట్స్ ఆల్సో అనదర్ ట్రాన్స్లేషన్, full of grace. When will I become full of grace, Lord? When will that grace come to my family, Lord? When will you give that grace to my children, Lord? For you I am going to sing this. Yes, ee paata evarikante evaraithe anugrahamlo paripoornulaga paripoornuraluga paripoornuduga maaralani aashistharu, chinna chinna chocolate kosam adigi pondukonna tarvata ala kurchina valaku kaadu, inkaa ipallani inkaa next level ku cherali అనే వాళ్ళకు ఈ పాట పాడదామా. లూకా 1:28 మనం పాడబోయే పాట ఇది. డిఎంఐ 24/7 గ్రూప్కు అంకితం చేసే పాట. 24/7 డిఎంఐ గ్రూప్, ఐ ఆఫర్ దిస్ బ్యూటిఫుల్ మిస్టరీ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అనుగ్రహ పరిపూర్ణురాలా ప్రభు నీతో ఉన్నాడమ్మా,
అనుగ్రహ పరిపూర్ణురాలా ప్రభు నీతో ఉన్నాడమ్మా దైవ అనుగ్రహము మాపై కుమై కురియాలమ్మా దైవ అనుగ్రహము మాపై కురియాలమ్మా అనుగ్రహ పరిపూర్ణురాలా అనుగ్రహం కోసం వేచి ఉన్న అందరికి ఈరోజు అనుగ్రహం దిగి వచ్చి గొప్ప కార్యములు జరుగునుగాక ఆమేన్ నిన్నటి రోజు నుండి ఇంగ్లీష్ వడకంలో ప్రవేశిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించము అలాగే వచ్చే ఆదివారం మరి ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో గడపబోయే బిడ్డలనుపై ప్రత్యేక కరుణను కురిపించము అలాగే 12వ తారీఖు నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకంలో పాల్గొన్న వాళ్ళందరికీ అనుగ్రహముతో కూడిన సంవత్సరం ప్రారంభమవునుగా చేతులెత్తి ప్రార్థిస్తాను మా మీదను అనుగ్రహం కోసం విలపిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను ఆత్మీయ అనుగ్రహం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను కుటుంబముల అనుగ్రహం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను సంతాన భాగ్యమని అనుగ్రహం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను ఈ నెలలో కుటుంబంలో జరుగుతున్న విశేషమైన కార్యంలో అనుగ్రహం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను ఈ కేంద్రమునకు అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను ప్రతిరోజు ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసి అనుగ్రహం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి మా మీదను మరియదలం మరియదల్లిని ప్రేమించే అనేక మంది మీదను దయగా ఉండండి మా మీదను మరి హోలీ స్పిరిట్ కాంగ్రిగేషన్ సిస్టర్స్ మీదను దయగా ఉండండి మా మీదను ప్రార్థన అడుగుతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఇంతకు ముందే మీతో పంచుకున్నాను మరియ తల్లియే పోర్చుగల్లో ఆ ముగ్గురు పిల్లల దగ్గరికి వచ్చి నేను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణి అని ప్రకటించిందని అది పాపగారులు తర్వాత రుజువు చేశారని ఇక్కడ చూడండి మన జీవితంలో మనము ఈ విషయం ఎంతోమంది విన్నారు కానీ అప్పుడప్పుడు గుర్తించుకోవాలి బెర్నార్డ్ గారు పునీత బెర్నార్డ్ గారు ఈ విధంగా చెప్తున్నారు మరియమ్మ గారి పేరిట ప్రార్థించిన వారిలో ఇంతవరకు ఏ ఒక్కరి ప్రార్థన విఫలము కాలేదని వెల్లడించారు
Those who approached Mother Mary for prayer, they were never let down. She is such a mother. That is what Saint Bernard says. And so many know by experience, you know it. I know by experience, no time. నా జీవితంలో అయితే చాలా చేసింది. అలాగే మీరు ప్రార్థన చేయండి, చూడండి, ఒక సంవత్సరం ట్రై చేయండి. అన్నీ ట్రై చేశారు కదా, పాస్టర్ దగ్గరికి వెళ్ళారు, గురువుల దగ్గరికి వెళ్ళారు, ఆ సంఘం ఈ సంఘం దగ్గరికి వెళ్ళారు, మరియా తల్లి దగ్గర, యేసయ్య దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. అది ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాపమే లేకుండా పుట్టినటువంటి ఒక చిన్న బాలిక మరియా తల్లి. ఈమె పుట్టడానికి ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చారు సంతాన వరం లేకుండా, అందుకే ఏడ్చి ఏడ్చి పొందుకున్నారు. ఆ బిడ్డ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు, అది దేవుడు ఇచ్చిన అనుగ్రహం కావున అట్లా పుట్టింది. ఆ గర్భంలో యేసు ప్రభు వచ్చాడు, అది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే క్యాథలిక్ చర్చ్లో ఇప్పుడును మా మరణ సమయం అందు ప్రార్థించండి ప్రార్థిస్తారు. మరణ సమయంలో కూడా, ఇప్పుడు కూడా. అదే మనం పాటగా ఇంకా కొంతసేపట్లో పాడబోతూ ఉన్నాం. మరి కీర్తన 51:5లో, నేను పుట్టినప్పటి నుంచే పాపాత్ముడును, మా అమ్మ కడుపున పడినప్పటి నుంచే కల్మషాతుడును. అది అందరూ మన పాట ఇది, కానీ మరియ తల్లి పాట, నేను పుట్టిన మునుపే నా దేవుడు నన్ను నిష్కలంకమైనటువంటి ఒక శిశువుగా జన్మించడానికి ఏర్పాటు చేసుకున్నాను. కారణం నా తర్వాత పుట్టబోయే కొడుకు యేసు ప్రభు లోకానికి రావాలి. Psalm 51:5, ఈవెన్ అస్ బిఫోర్ ఐ వాజ్ వార్మ్డ్ ఇన్ మై మదర్స్ హోమ్ ఐ వాజ్ కన్సీవ్డ్ ఇన్ సిన్. దట్స్ అవర్ స్టోరీ, బట్ మదర్ మేరీ స్టోరీ ఇస్ జస్ట్ ద ఆపోజిట్. షీ వాజ్ కన్సీవ్డ్ వితౌట్ సిన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆమెకి చాలా చాలా మరి పండుగలు జరుపుతున్నారు. 4 విశ్వాస సత్యాలను శ్రీసభ ప్రకటించింది, చూద్దాం. మరియు మరియ దేవుని తల్లి క్రీస్తు శకం 431లో డిక్లేర్ చేసిన పండుగ, నిత్య కన్య క్రీస్తు శకం 649లో, ఆమె అమలోద్భవి 1854, ఆమె తల్లి మోక్షారోగణమైంది క్రీస్తు శకం 1950. ఇన్ని పండుగలు, అందుకే ఆమె ద్వారా చేసే ప్రార్థనలన్నీ, ఆమె తన కుమారునితో సైతాన్ని కాలక్రింద నలుగర్దొక్కించే గొప్ప వరప్రసారం. అందుకే ఇంతకు ముందు ఇక్కడ డైరెక్టర్గా పనిచేసిన ఫాదర్ గారిని మన జూబ్లీ సందర్భంగా పాట కంపోజ్ చేయమంటే ఆ ఫాదర్ గారు ఆ తల్లికి ఏం పేరు పెట్టారు, వరప్రసాద మాత అని పాట రాశారు. ఇప్పుడు పరలోకం నుండి ఈ పాట వింటూ ఉంటారు ఫాదర్ కూడా. పరలోకంలో నుండి వరప్రసాదమును కురిపించే తల్లి, ప్రార్థన చేసుకుంటూ మీకు ఏ వరప్రసాదం కావాలో, ఏ స్వస్థత కావాలో, ఏ విడుదల కావాలో, మరి ముఖ్యంగా వచ్చే సోమవారం నుండి ఇక్కడ జరుగుతున్న తెలుగు వడకంలో పాల్గొన్న వాళ్ళందరికీ క్రిస్మస్ సందర్భంగా, నూతన సంవత్సర సందర్భంగా వరప్రసాదం లభించాలని, ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి అని పాడే పాటను ఈ విధంగా మార్చి మనం పాడబోతున్నాం. పాడుదాం, ముగిస్తాం. ఈ టైం లోపల పాపమే లేని ఆ గొప్ప తల్లి ద్వారా గొప్ప కార్యములు మన ఇంటిలో సమస్త మానవాళ్లకు జరుగునుగా. అమలోద్భవి మాత జనని ఓ మరియా, పాపగలో మా శరణం నీవే ప్రియ మాత. అమలోద్భవి మాత జనని ఓ మరియా, పాపగలో మా శరణం నీవే ప్రియ మాత. జన్మ పాపం లేకుండా జన్మించిన రానివమ్మా, జన్మ పాపం లేకుండా జన్మించిన రానివమ్మా, పాపములు మాకై
ఎల్లప్పుడు ప్రార్థించమ్మా పాపములు మాకై ఎల్లప్పుడు ప్రార్థించమ్మా ఆవే మరియా నిర్మల సభ అంటే మన మధ్యలో ఇక్కడ సిస్టర్ వేదమణి, తర్వాత ఇంతకు ముందు సిస్టర్ అముద, చాలామంది ఇక్కడ దేవుని సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి యొక్క పండుగ కూడా నిర్మల సభ, నిర్మల మాత సభ. అవర్ ఇమాకులేట్ కన్సెప్షన్, దేర్ ఆర్ మెనీ కాంగ్రిగేషన్స్ ఆల్సో. వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు అస్ ఇన్ పద్మరావు నగర్ ప్రొవిన్షియల్ and the whole community, your province, other provinces. I wish all of you very happy feast today, sisters. We remember you. Thank you for sending your sisters to help us. Ma ikkada samhayam cheyataniki me samastrandi prathi samasram adiginappudalla kadanaka meeru pampistunnaru mee congregation nu mee province nu Nirmala congregation ni prabhu aashirvadinchunu gaaka. Amen. I wish all of you, those who got the name Immaculate, గాడ్ బ్లెస్ యూ. అమలోత్పవం అని పేరు కలిగిన ప్రతి ఒక్కరిని దీవించను గాక. రాణి అని పేరు ఉంటే కూడా మిమ్మల్ని దేవుడు దీవించను గాక. ఆమేన్. చేతులెత్తి చివరి గుర్తు చెప్పి మనం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నాకు కోయంబత్తూరులో తమిళనాడులో కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కొన్ని దినముల ముందు మరణించారు. తల్లి లాంటి స్థానం కలిగిన వ్యక్తి నిమ్మి నిర్మల, ఆమె ఆత్మ దేవుడు కైకొని అక్కడి నుంచి ఇంకా బలముగా నెక్స్ట్ లెవెల్కి సెంటర్ చేరాలని, మీ అందరికీ మేలు జరగాలని ప్రార్థించి చాలామందిని దేవుడు తీసుకువెళ్ళి అక్కడ మన కోసం ప్రార్థన చేసేటట్టు చేయునుగాక. ఆమేన్. అలాగే ఈ వారం ఆదివారం మీరు
అందరూ కలిసి మరి ఆనందమని ప్రభుత్వని ముట్టించి ప్రార్థించాలి. అలాగే బెంగళూరులో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రభు దీవించమని ప్రార్థించండి. మళ్ళీ 18వ రోజు డిసెంబర్ 18 ఆదివారం పిల్లలందరికీ ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుగుతుంది. మీ పిల్లలతో వచ్చి పాల్గొనండి, దీవెనలు పొందండి. ఆన్ డిసెంబర్ 18 సండే విల్ బి హ్యావింగ్ ఎ స్పెషల్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫార్ ఆల్ అవర్ చిల్డ్రన్. ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్. ఆ రోజు ప్రజలందరికీ మాంసం ఇచ్చి మరి నాన్ వెజ్ పెట్టి ప్రార్థన చేసి అందరి పండుగలాగా జరపండి పని అడుగుతున్నారు. అందువలన అలా సహాయం చేసే వ్యక్తులు ఆ రోజు ఇంట్రొడ్యూస్ చేస్తాను. వారి కోసం ప్రార్థించండి, తలవంచండి. ప్రభాసులను కొరకై ప్రార్థనతో ముగిస్తాం. నా ప్రార్థన, నీ ప్రార్థన కావచ్చు, అయోగ్యుల యొక్క ప్రార్థన, ఆమె ప్రార్థన యోగ్యమైన ప్రార్థన, అమలోత్పవం. అందువలన ఆమె ద్వారా నీకు ఏం జరగాలో, స్వస్థత జరగాల, విడుదల కలగాల, స్వస్థత కలగాల, ఆనందం కలగాల, ఆరోగ్యం కలగాల, ఏం కలగాలన్నా ఇప్పుడు జరుగునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అమలోత్పవి మాత పండుగ సందర్భంగా నీవేమా శరణం, నీవేమా ప్రియమాత అని యేసు సిలువ దగ్గరికి వచ్చి యేసు సిలువ దగ్గరికి నిలబడుతున్న తల్లిని అడిగిన మిమ్మల్ని తన తనయుని అడిగి దేవుడు గొప్ప కరుణ చేసి దీవించునుగాక. ఆమేన్. ఆల్ ద కాంగ్రిగేషన్ విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇమాకులేట్, మే ఆల్ దోస్ కాంగ్రిగేషన్స్ అండ్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫౌండెడ్ దిస్ డే బి బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. మే ద లార్డ్ బ్లెస్ యూ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ ఇమాకులేట్ కన్సెప్షన్ ఆఫ్ మేరీ. మే దీస్ బ్లెస్సింగ్స్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. అమలోత్పవి మాత జనని ఓ మరియా ఆపదలో మా శరణం, నీవే ప్రియమాత. మరియ తల్లి ద్వారా గాడ్ బ్లెస్ యు.